మెదక్ జిల్లా నర్సింగి మండల పరిధిలోని నర్సంపల్లి పెద్దతాండాలో సర్పంచ్ త్రియ నాయక్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గ్రామంలోని సీసీ రోడ్లను ఎంపీపీ సబితా రవీందర్ జడ్పీటీసీ బాణాపుర కృష్ణారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సబితా రవీందర్ జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఇల్లు లేని వారికి 3 లక్షల రూపాయలు ఇల్లు నిర్మించుకోవడానికి ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాబు, మాజీ చైర్మన్ తౌడియా నాయక్, సీనియర్ నాయకులు ఆకుల మల్లేశం గౌడ్, పిఎస్సిఎస్ డైరెక్టర్ బిఖ్యా నాయక్, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అభివృద్ధి చెందాలే, గిరిజనులందరూ ఎక్కడో వెనకబడిపోయినారు కాబట్టి అభివృద్ధి ఫలాలు వాళ్ళకి దక్కాలంటే వాళ్ళ గ్రామ పంచాయతీలు వాళ్ళకి కావాలని టిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే గిరిజన తాండాలను అన్నింటినీ గ్రామ పంచాయతీ చేసిన ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం. గిరిజన తాండాలలో మౌలిక వసతులు అన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సీసీ రోడ్లు కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు ఈ 5 లక్షల రూపాయల సీసీ రోడ్డు మీ గ్రామ పంచాయతీ సర్పంచు, ఇక్కడ నాయకులు, వార్డు మెంబర్లు బికే గారు, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ తౌరే గారు, బాబు గారు, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం గౌడ్ గారు అందరి సమక్షంలో, ఎంపీపీ గారు అందరి సమక్షంలో ఈరోజు రోడ్ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నార్సింగ్ మండలంలో అభివృద్ధి పనులకు గాను ఎన్ఆర్జీఎస్ నుంచి 5 లక్షల సీసీ రోడ్డు మన పనులు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మన లోకల్ పాలకవర్గం, అలాగే గ్రామ పెద్దలు, గౌరవ జడ్పీటీసీ గారు, గౌరవ పార్టీ ప్రెసిడెంట్ గారు, గౌరవ బిక్యా గారు, గౌరవ మన తౌర్యా గారు, అలాగే పాలకవర్గం కూడా ఇక్కడ అందరి సమక్షంలో ఈరోజు ఎన్ఆర్జీఎస్ సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం చేయడం జరిగింది. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తాండాలను గుర్తించి ప్రతి ఒక్క తాటిగా మనకు అందించారు. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా పనులు నుంచి మొదలు పెడితే మా తాండా గిరిజన తాండాలకు ఒక హెల్ప్ అంటే చాలా అభివృద్ధి పనులు జరిగేది అంటే చాలా సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి గారే మన కేసీఆర్ గారి తరఫుననే అయితే అని మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు 5 ఏళ్ళదాకా ఏ కాంగ్రెస్ పార్టీ జరగలేదు. ఈ రోజులో మా కేసు గౌరవ ముఖ్యమంత్రి జయంగా మన అదే కొత్త ప్రభాకర్ రెడ్డి మా ఎంపీ గారు తరఫున ఎంతో మాకు ఒక కోటి చిల్లర అభివృద్ధి జరిగింది. కావున వాళ్ళకు పేరున మేము హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే ఒక్కో గల్లీ గల్లీ ఒక్కో గల్లీ గుడుక లేకుండా ఈ రోజుల సీసీ రోడ్డు అయిపోతుందంటే వాళ్ళ ఆదేశాల పరకనే అయిపోతుందని సమాచారం ఇస్తున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు